హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎలిప్ ప్రాపర్టీ. ఫ్రెండ్స్, మనం ఈరోజు దిల్సుఖ్నగర్ మెట్రో స్టేషన్కి 300 మీటర్స్ డిస్టెన్స్లో మనకి 160 స్క్వేర్ యార్డ్స్లో G+2 కన్స్ట్రక్షన్ తోటి 40 ఫీట్ రోడ్ కనెక్టివిటీ తోటి ఒక ఇండిపెండెంట్ హౌస్ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి. మనం ప్రాపర్టీ మెయిన్ ఎంట్రన్స్ గేట్ నుంచి లోపలికి ఎంటర్ అవుతున్నాము. ఇది ప్రాపర్టీ అనేది మీకు క్లియర్గా చూస్తున్నామండి. ప్రాపర్టీ ఏజ్ అయితే మనకి 6 ఇయర్స్ ఓల్డ్. ప్రజెంట్ ప్రాపర్టీ ఇంతకుముందు కమర్షియల్గా ఆఫీస్ స్పేస్గా రన్ చేశారు, ఇప్పుడు ప్రాపర్టీని వెకేట్ చేశారు, సేల్కి అవైలబుల్ పెట్టారండి. ఇప్పుడు టోటల్ మనకు 3000 స్క్వేర్ ఫీట్ అండి బిల్ట్ ఏరియా అనేది. ఇంటర్నల్గా ట్రిపుల్ఎక్స్ ప్రాపర్టీ ఇది. ఇంతకుముందు ఆఫీస్ రన్ చేశారు కమర్షియల్గా. ఈ లొకేషన్ అనేది మనకు లొకేషన్ వైజ్గా చూసుకుంటే మనకు దిల్సుఖ్నగర్ మెట్రో స్టేషన్ అయితే 300 మీటర్స్, మనకి దిల్సుఖ్నగర్ బస్ స్టాండ్ అయితే మాత్రం 100 మీటర్స్ డిస్టెన్స్ అండి. 100 నుంచి 120 మీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇది గ్రౌండ్ ఫ్లోర్ ఏరియా మీకు కవర్ చేస్తుంది. మరి చూడండి, ఇంటర్నల్గా స్టేర్స్ అనేటివి ప్రొవైడ్ చేశారు. గ్రౌండ్ ఫ్లోర్ ఏరియా మొత్తం హాల్కి వదిలేశారండి. హాల్ స్పేసు మనకు బ్యాక్ సైడు మీకు వాటర్ స్టోరేజ్, ఇది కామన్ వాష్రూమ్, గెస్ట్ వాష్రూమ్ లాగా ఇచ్చారు. ఇక్కడ సెట్ బ్యాక్స్ కూడా క్లియర్గా చూపిస్తున్నాను. అండ్ దిల్సుఖ్నగర్ లొకేషన్లో ఎవరైతే కమర్షియల్ యాక్టివిటీ అయినా సరే హాస్టల్ బేస్ మీద కానీ, లేకపోతే మన గ్రూప్ హౌజింగ్ బేస్ మీద కానీ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరికీ రెంటల్ ఇన్కమ్ వైజ్గా చూసుకున్నా కానీ మన కొంచెం కమర్షియల్ జోన్లో ఉందండి. కాలనీ వైజ్గా చూసుకుంటే ఇది మనకు దిల్సుఖ్నగర్ బ్యాక్ సైడ్ ద్వారకాపురం శాలివాహన నగర్ కిందకి వస్తుంది ఏరియా అనేది. మన స్టేజ్ ద్వారా ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్లోకి ఎంటర్ అయ్యాము. ఇది డైనింగ్ ఏరియా కిందకి వస్తుందండి. అండ్ కిచెన్ అనేది, ఓపెన్ కిచెన్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు ఫస్ట్ ఫ్లోర్లో. మీరు ఇప్పుడు చూస్తుంది కిచెన్ అండి, చాలా స్పేషియస్గా ఉంది కిచెన్ ఏరియా అనేది. ఇంతకుముందు ఈ ప్రాపర్టీలో ఆఫీస్ అనేది రన్ అయిందండి. ఆఫీస్ పర్పస్ మీద రెంట్కి ప్రొవైడ్ చేశారు. అండ్ మనకు ఆఫీస్ వెకేట్ చేశాక చేసిన తర్వాత మనకి సేల్కి పెట్టారు. ఇక్కడ ఒక వాష్రూమ్ ప్రొవైడ్ చేశారండి. గ్రౌండ్ ఫ్లోర్లో ఒక వాష్రూమ్ ఉంది అండ్ ఫస్ట్ ఫ్లోర్లో ఒక వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు. ఈ యూటిలిటీ స్పేస్కి కూడా యూజ్ చేస్తారు. మొత్తం యూటిలిటీ ఏరియా కిందకి వస్తుంది ఇదంతా. మొత్తం ఓపెన్ కిచెన్, ఇది డైనింగ్ ఏరియా. మనకు ఫస్ట్ బెడ్రూము ఇక్కడ మీకు ఆపోజిట్ కనబడుతుంది, ఫస్ట్ బెడ్రూమ్ అండి. విత్ అటాచ్డ్ బాల్కనీ ప్రొవైడ్ చేశారు. ప్రాపర్టీ కండిషన్ ఎలా ఉందో యాస్టిజ్గా చూపిస్తున్నానండి. లైట్స్ లాంటివి ఏమీ వేయడం లేదు. అండ్ ఈ బెడ్రూమ్కి మనకు అటాచ్డ్ వాష్రూమ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు. గీజర్ ఆప్షన్ ఇచ్చారు, వెస్టర్న్ ఆప్షన్ అండి. ఫాల్ సీలింగ్ కవర్ చేస్తున్నాను. మనకి కరెక్ట్ ఎగ్జాక్ట్ లొకేషన్ అనేది శాలివాహన నగర్ కిందకి వస్తుంది. దిల్సుఖ్నగర్ మెట్రో స్టేషన్ బస్ స్టాండ్ బ్యాక్ సైడ్ ఏరియా. మా ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఫస్ట్ ఫ్లోర్ ఏరియా కూడా కవర్ చేశాను మీకు. ఇప్పుడు మనం ఇప్పుడు సెకండ్ ఫ్లోర్లోకి ఎంటర్ అవుదాం. మళ్ళీ స్టేర్స్ ద్వారా మనం సెకండ్ ఫ్లోర్లోకి ఎంటర్ అవుతున్నాం. టోటల్ డీటెయిల్స్ మళ్ళీ చెప్తున్నానండి. 160 స్క్వేర్ యార్డ్స్, మనకు ప్రాపర్టీ ఏజ్ 6 ఇయర్స్ అండి. టోటల్ బిల్ట్ ఏరియా అనేది 3000 స్క్వేర్ ఫీటు, 3000 స్క్వేర్ ఫీటు. ఇది మనం ఇప్పుడు సెకండ్ ఫ్లోర్లో ఉన్నాము. ఫాల్ సీలింగ్ కవర్ చేస్తున్నాను. అండ్ పూజా గది అనేది ఇక్కడ సెకండ్ ఫ్లోర్లో ప్రొవైడ్ చేశారండి. ఇది హుడా లేఅవుట్ అండి, మనకి వెరీ డీసెంట్ కమ్యూనిటీ. ఇది సెకండ్ బెడ్రూమ్ అండి. మీకు అటాచ్డ్ వాష్రూమ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అండ్ దీనికి మనకి బ్యాక్ సైడ్ బాల్కనీ వచ్చింది ఈ బెడ్రూమ్కి. అండ్ ఇక్కడ నుంచి మనకు రూఫ్ టాప్కి వెళ్ళడానికి స్టేర్స్ అనేవి ఇక్కడ ప్రొవైడ్ చేశారండి. పైకి వెళ్ళడానికి
రూఫ్టాప్ యాక్సెస్, మిగతాది మొత్తం ఇంటర్నల్గా ప్రొవైడ్ చేశారు. మనకు సెకండ్ ఫ్లోర్ నుంచి రూఫ్టాప్కి వెళ్ళడానికి బాల్కనీలోంచి స్టేర్స్ అనేవి ప్రొవైడ్ చేశారు. ఇది థర్డ్ బెడ్రూమ్ అండి, మీరు ఇప్పుడు వీడియోలు చూస్తుంది మాస్టర్ బెడ్రూమ్. చాలా స్పేషియస్గా ఉంది. కింద టూ బెడ్రూమ్స్కి, మనకు ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న బెడ్రూమ్కి అండ్ సెకండ్ ఫ్లోర్ ఉన్న బెడ్రూమ్కి అటాచ్డ్ బాల్కనీస్ ఉన్నాయి. త్రీ బెడ్రూమ్కి త్రీ వాష్రూమ్స్ ఉన్నాయి, రెండు కామన్ వాష్రూమ్స్ ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్. లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ నేను ఫర్దర్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్.